అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం భగవద్గీతను మించిన సందేశ గీతిక మార్గదీపిక ఈ ప్రపంచంలోనే లేదు దేశంలోనే కాదు విదేశాల్లో కూడా గీతను అధ్యయనం చేస్తున్నారు పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చుకుంటున్నారంటే అంతకంటే రుజువేం కావాలి జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఏ సమస్యకైనా పరిష్కారం భగవద్గీతలో దొరుకుతుంది మనం ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తున్నాం ఏం ప్రతిఫలం అందుకుంటున్నాం అందుకు ప్రతిగా ఏం చేయాలి ఏ సందేహం లేకుండా భగవద్గీతను మూడు ముక్కల్లో చెప్పాలంటే ఇంతకంటే పెద్ద వాక్యాలు అవసరం లేదు భగవద్గీత ఒక మత గ్రంథం కానే కాదు కురుక్షేత్ర సంగ్రామంలో అందరినీ చంపటం అధర్మం అనే చింత అందరూ చచ్చిపోతారనే బాధ ఈ రెండింటి గురించి మదనపడే అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించిన సారాంశమే భగవద్గీత వేల ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా నిత్య చైతన్య ప్రవాహమై దారిమరిచిన బాటసారికి కరదీపికై సమస్త భూమండలాన్ని దివ్య శక్తితో ముందుకు నడిపిస్తోన్న ఏకైక గ్రంథం ఇగిరిపోని గంధం భగవద్గీత ఆధ్యాత్మిక ప్రవచనమైన వ్యాపార సూక్తులైన మేనేజ్మెంట్ కోర్సులైన వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులైనా ఆటలో గెలవాలన్నా పరీక్షలో పాస్ కావాలన్నా జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్నా ఎక్కడో ఒకచోట ఏదో సందర్భంలో గీతను కోర్ట్ చేస్తాం గీత గురించి చర్చిస్తాం ఆదిశంకరాచార్య దగ్గర నుంచి స్వామి వివేకానంద మ్యాక్స్ ముల్లర్ దాకా భగవద్గీత గొప్పదనాన్ని వేనోళ్ల చాటినవారే భగవద్గీతను ప్రపంచ భాషల్లో అనువదించి అర్థం చేసుకుంటున్నారు వందల శ్లోకాలు ఔపాసన పట్టాల్సిన పని లేదు భగవద్గీతలో ఈ ఐదు శ్లోకాలు వచ్చినా చాలు అవి జీవితాన్నే మార్చివేస్తాయి ఆ శ్లోకాల గురించి వాటి పరమార్థం గురించి తెలుసుకుందాం కర్మన్యే వాదికారస్తే మా కర్మ హేతుర్భు మాతే సంఘో అస్త్వ కర్మని అంటే నువ్వు కర్మలు చేయటానికి మాత్రమే ఆ కర్మఫలాలకు అధికారివి కాదు ప్రతిఫలాపేక్షతో ఎత్తి పరిస్థితుల్లో కర్మలు చెయ్యకు అలాగని చెయ్యటం మానకు అని అర్థం చెయ్యాల్సిన పని గురించి రెండే రెండు ముక్కల్లో నిక్షిప్తమైన సార్వజనీన సత్యం ఇది ప్రతి వ్యాపారి లేదా ఉద్యోగి ఇదే సూత్రం మీద పనిచేయాలి ప్రతిఫలం గురించి ఆశించకుండా చేసుకుంటూ పోవటమే ప్రాసెస్ ఎంజాయ్ చేసుకుంటూ తీరం చేరుకోవాలే తప్ప ఎంతసేపు ఫైనల్ అవుట్పుట్ మీదనే ఏకాగ్రత చెయ్యొద్దు అలాని పూర్తిగా ఆశావాదం లేకుండా పనిచేయమని కాదు ఆశపడటం తప్పు కూడా కాదు కానీ ఎలాంటి చర్య లేకుండా గాల్లో దీపం పెట్టి దేవుడా నీవే దిక్కు అంటే మాత్రం కష్టం చెయ్యాల్సిందే చెయ్యాలి ఫలితం సంగతి తర్వాత ముందు ధైర్యంగా అడుగేయాలి వాసంసి జీర్ణాని యథా విహాయ నవాణి గృహ్ణతి సరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంహ్యాతి నవాని దేహి అంటే చిరిగిపోయిన బట్టలను పడేసి మనం కొత్త బట్టలు ఎలా కట్టుకుంటామో జీర్ణమైన శరీరాన్ని వదిలి ఆత్మ కూడా మరో కొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది అని అర్థం దేన్నైనా స్వీకరించేలా ఉండాలి అవే సక్సెస్ రుచి చూపిస్తాయి ముఖ్యంగా మార్పును ఎప్పటికప్పుడు గమనించాలి కొత్త ట్రెండ్ ఫాలో అవ్వాలి నా ఇష్టం నాకు ఇదే ఇష్టం అంటే వాళ్ళు అక్కడే ఉండిపోతారు అలా కాకుండా కొత్త కోసం అన్వేషించాలి కొత్త ధనాన్ని చదివేయాలి కొత్త అవకాశాల కోసం ఎదురుచూడాలి అదే నిజమైన ఎంటర్ప్రెనర్ లక్షణం బిజినెస్ అంటేనే నిరంతర ప్రయాణం వ్యాపారి నిరంతర పతికుడు నాలుగు గోడల మధ్యనే ఉంటే ప్రపంచం ఏనాటికీ అర్థం కాదు మొండిగా ఉండొద్దు ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలి సంకుచిత భావాలు వదిలేయాలి స్పాంజ్ నీళ్లను పీల్చుకున్నట్టు అనుభవాల్ని పాఠాలుగా మలుచుకోవాలి అప్పుడే గమనం వేగం అందుకుంటుంది క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధి నాసాత్ అంటే కోపం వల్ల అవివేకం అవివేకం వల్ల మతిమరుపు మరుపుతో బుద్ధి నాశనం బుద్ధి నాశనంతో మనిషే నాశనం ఇదొక యాంగర్ మేనేజ్మెంట్ లాంటిది లేకుంటే చెప్పుడు మాటలు విని వాస్తవాలతో పని లేకుండా ఆలోచించి బుర్రపాటు చేసుకుంటారు ఏం చెయ్యాలో తోచదు దాంతో సహజంగానే మతిమరుపు వస్తుంది లక్ష్యం నుంచి తప్పుకుంటాం అందరి ముందు నవ్వుల పాలవుతాం అందుకే కోపాన్ని జయించాలి ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో సహనం కోల్పోవద్దు తస్మాదసక్త సత్తతం కార్యం కర్మ సమాచార ఆసక్తో హ్యాచరన్ కర్మ పర మాప్నోత్ని పురుష కాబట్టి చేసే పని దాని ఫలితం మీద అదే పనిగా ఆసక్తి ఉండొద్దు కర్మ ప్రకారం చేసుకుంటూ పోవాలంతే అంటాడు శ్రీకృష్ణ భగవానుడు వ్యాపారము అంతే ఓపెన్ మైండెడ్గా ఉండాలి అవసరమైతే జత కలవాలి బలం పెంచుకోవాలి అత్యాసకుపోవద్దు వీలైనంత క్రియేటివ్గా ఉండాలి కొత్తగా ఆలోచించాలి సమాజంలో లోకంలో మార్పులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనించాలి అంతేగాని బైనాక్యులర్ పట్టుకొని ఎలుకను వేటాడినట్టుగా ఉండొద్దు ధూమేనా వ్రియతే వహ్నిర్యాధాధర్షో మలేనచ యాధోలియేనవ ఈతో గర్భస్థా తేనేద మా వృతం అంటే పొగచేత నిప్పు ధూలి చేత అద్దం మావి చేత పిండం కప్పబడినట్లే కోరికల చేత జ్ఞానం కూడా కప్పబడి ఉంటుంది అని అర్థం ఇందులో బోలెడంత నిగూఢార్థం దాగి ఉంది ఒకచోట మంట అంటుకుంది అనుకుందాం వెంటనే పొగ దాన్ని కప్పిస్తుంది ఎదురుగా ఉండే అద్దం మీద ధూళి నిప్పును పొగను రెండింటినీ దాచేస్తుంది అంతులేని కోరికలు బుద్ధిని జ్ఞానాన్ని నాశనం చేస్తాయి ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాలి అది ఉద్యోగమైన లేదా వ్యాపారమైన విచక్షణ జ్ఞానంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి